Hi friends, welcome to my channel. Today my video is cloth diapers. Ante chala mandi pillalaki diapers eveyali eveyakurdu ani cheppi doubt untaru kada. Ee roju manam order ichi unna nenu cloth diapers try cheddamani. Ma babu 5 months old andi ippudu. Aa babu ki cloth diapers try cheddamani order ichi unna. ఈ రోజు మనకి ఇది క్లాత్ డైపర్స్ నేనైతే 899 కి ఆర్డర్ ఇచ్చున్న ప్యాక్ ఆఫ్ 4 వస్తాయి దీంట్లో. ఒకసారి మనం అన్బాక్సింగ్ చేసి చూద్దాం దీన్ని. చాలా మందికి డౌట్స్ ఉంటాయి క్లాత్ డైపర్స్ అసలు పిల్లలకు వాడొచ్చా లేదా అని చెప్పి. నాకు కూడా అదే డౌట్ ఉండేది, కాకపోతే ఇది సేఫ్ అని అన్నీ తెలుసుకునే నేను ఆర్డర్ ఇచ్చి ఉన్నా. అయితే మీకు నెక్స్ట్ వీడియోస్లలో దీని రివ్యూ కూడా ఇస్తానండి ఖచ్చితంగా, షూర్గా. నా ఛానల్ కొత్త ఛానల్ కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మా బాబు వీడియోస్ కూడా పెట్టి ఉన్నామండి, అవి కూడా చూడండి. ఓపెన్ చేద్దామండి. ఇప్పుడు నేను ఇవి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ ఇచ్చి ఉన్నాను, మీరు అమెజాన్లో దేంట్లో అయినా ఉంటాయి. దీంట్లో మొత్తం డీటెయిల్స్ ఉంటాయండి. ఈ కార్డ్ రిసీవ్ ఉంది మనకి, మైలో ఎసెన్షియల్స్ దీని నేమ్. చూస్తున్నారు కదా మనం ఎలా వాష్ చేసుకోవాలి, ఎలా బేబీకి వేయాలి అనేది డీటెయిల్గా ఇచ్చి ఉన్నారు. ఇది ఏమంటో వాషింగ్ మిషన్లో కూడా వాష్ చేసుకోవచ్చు అంట. చాలామందికి ఈ డౌట్ కూడా ఉంటుంది కదా. నేను నెక్స్ట్ వీడియోస్లలో ఇస్తానండి. కలర్ఫుల్గా ఉన్నాయండి, నేను కూడా మీతో పాటే చూస్తున్నా. చూస్తున్నారు కదా 4 డిఫరెంట్ కలర్స్ వచ్చాయండి మనకి. ఇలా 4 వచ్చినాయి. చాలా మంది సజెస్ట్ చేశారండి చిన్నపిల్లలకి ఏవి యూజ్ చేయాలి. మామూలు డైపర్స్ యూజ్ చేస్తున్నాం కానీ కాస్ట్ ఎక్కువైపోతుంది, మళ్ళీ తర్వాత కూడా ఏమైనా హామ్ ఉంటుందేమో అని చెప్పి భయంతో ఇవి ఆర్డర్ ఇచ్చిన నేను. చూస్తున్నారు కదా మనకైతే ప్యాకెట్లో రిసీవ్ అయ్యింది. దీంట్లో కూడా ఏమంటారు చిన్నపిల్లల నుండి 2 ఇయర్స్ వరకు వస్తుంది అంట. ఇది నేను కూడా ఇప్పుడే అండి ఫస్ట్ టైం మీతో పాటే చూస్తున్నా. అంటే వేరే వాళ్ళు యూజ్ చేయడం వీడియోస్ చూశాను, యూజ్ చేయడం చూశాను. అదే నా బాబుకి కూడా కొంచెం యూజ్ చేస్తే బాగుంటుందని అనిపించింది. అంటే ఇంతకుముందు లంగోటీలు అవి తెలుసు కదా మీకు, అవి యూజ్ చేశాను నేను. మామూలు డైపర్స్ యూజ్ చేశాను. దానివల్ల ఏంటంటే బోర్లు పడుతుంటే కొంచెం అటు ఇటు వెళ్ళిపోతున్నాయి లంగోటీలు కడితే. అందుకే ఇదైతే బాగుంటుంది, ఇంకా వేరే ఏమి హామ్ కూడా ఉండదు. కొంచెం బేబీలు పెద్దగా అవుతున్న కొద్దికి వాళ్ళు కూడా ఇష్టపడరు కదా, చూసే వాళ్ళకి కూడా బాగుండదు. ఇట్లా అయితే కలర్ఫుల్గా చూస్తున్నారు కదా, బాగా అనిపిస్తుంది. డ్రెస్ మ్యాచింగ్ కూడా బాగుంటుంది. ఇంకా ఇందులో కూడా మనకి డిఫరెంట్ ఉన్నాయండి, చాలా కాస్ట్ని బట్టి ఉన్నాయి. ఇంకా కాస్ట్ అంటే ఒక్కొక్కటి 600, 700, 800 అలా ఉన్నాయన్నమాట. అది ఇంకా స్టార్స్ అట్లా క్యూట్గా ఉన్నాయి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనము అన్బాక్సింగ్ చేసాం కదా, ఇది నేను ఓపెన్ చేసి చూపిస్తానండి. చూస్తున్నారు కదా, వావ్ బాగుందండి, కలర్ఫుల్గా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా బటన్స్, ఇవి ఇది నేను పాకెట్ డైపర్ ఇచ్చి ఉన్నానండి. దీన్ని మనకు పాకెట్ డైపర్ అంటారు. దీంట్లో పాకెట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనకు జేబు అంటారు కదా చిన్నపిల్లలకి, జేబులు అవి ఉంటాయి కదా పాకెట్ అంటారు కదా, అలా పాకెట్ అన్నమాట. ఇది ఇది పాకెట్ ఉంటుంది అన్నమాట. ఇది దీంట్లో ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది మనము. చూస్తున్నారు కదా, ఇది ఇది కనిపిస్తుందా మీకు, ఇది ప్లాస్టిక్ అండి. ప్లాస్టిక్ అంటే మనము హామ్ చేసే ప్లాస్టిక్ అయితే అస్సలు కాదండి, డిఫరెంట్ ఉంది. చూస్తున్నారు కదా బేబీకి హామ్ ఉండదు. ఇదైతే చాలా స్మూత్గా ఉందండి, నాకైతే చాలా నచ్చింది. అంటే ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది నా బేబీకి వేయొచ్చని. ఇది చూస్తున్నారు కదా, ఇది బ్యాక్ అన్నమాట. ఈ సైడ్స్ కూడా ఎలాస్టిక్ వస్తాయి మనకి. ఇవి లీకేజ్ అవ్వకుండా అండి, అంటే బేబీని ఇట్లా పెడతాం కదా మనము, బేబీని ఇట్లా పెట్టినప్పుడు సైడ్స్ నుండి మనకి టాయిలెట్ పోయినా మోషన్ పోయినా బయటికి రాకుండా అన్నమాట. మామూలు డైపర్స్లలో కూడా మీరు చూసి ఉంటారు కదండి, అలాగే ఉంటుంది. ఇది ఇలా అన్నమాట. ఇవి అడ్జస్టబుల్ బటన్స్ అండి, చూస్తున్నారు కదా.
ఇవి అడ్జస్టబుల్ బటన్స్. ఇవి దేనికి ఇస్తారంటే మనకు మీడియం, లార్జ్, ఎక్సెల్ అన్నట్టు అనమాట. ట్రిపుల్ ఎక్సెల్, అట్లా డబుల్ ఎక్సెల్, ఎక్సెల్. ఈ బటన్స్ ఎందుకు ఇస్తారంటే స్మాల్, మీడియం, లార్జ్ అనమాట. దీన్ని బట్టి పైవి అడ్జస్టబుల్ బటన్స్, ఈ కింది దాంతో ఇవి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ అనుకోండి, ఒకటి క్లోజ్ చేయాలి, ఒక బటన్ క్లోజ్ చేయాలి. ఇప్పుడు మన బేబీ సైజ్ని బట్టి, మన బేబీని స్మాల్ సైజ్ ఉందనుకోండి, ఒక బటన్ క్లోజ్ చేసేసాం. ఇప్పుడు ఏమవుతుంది, ఇది చిన్నగా అయిపోతుంది, డైపర్ అనేది మనకు చిన్నగా అయిపోతుంది. అర్థమవుతుంది కదా మీకు. ఇలా ఒకవేళ మన బేబీ ఇంకా కొంచెం పెద్దగా ఉంది, అప్పుడు ఏం చేయాలి, ఇది తీసేసి స్మాల్, మీడియం, లార్జ్ ఇలా అన్నమాట ఒకటి క్లోజ్ చేసుకోవాలి. ఇలా సైజ్ని ఇంకా మీకు తెలిసిపోతుంటుందండి, ఇంకా చిన్న ఉంటే ఇలా ఇంకా మనం ఓపెన్ చేసేసుకోవచ్చు. మన బేబీ సైజ్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫోర్ క్లోజింగ్ అన్నమాట, ఫ్రంట్ పార్ట్. ఇది ఇది కూడా ఫ్రంట్ బేబీకి అడ్జస్ట్మెంట్ ఉంటుంది, అంటే నడుమును బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. ఇలా ఇలా బటన్ సిస్టమ్ చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది అన్నమాట. అంటే ఒక డ్రాయర్ టైపే ఉంటుందండి ఇది. మనకు మంచిగా క్యూట్గా అనిపిస్తారు బేబీస్ కూడా. ఇది ఇది వేసి ప్యాంటు కూడా వేయచ్చు మనం. ఇంకా చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లో ఇన్సర్ట్ ఎలా పెట్టాలో చూద్దాం. ఇవి ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసి ఇక్కడ మనకి ఇది ఉంది కదా, ఇది ఇన్సర్ట్ అండి. ఇప్పుడు ఇన్సర్ట్ అంటే లోపల పెట్టేది అని అర్థం. ఇది బేబీకి టచ్ కాదు, ఇది ఇన్సర్ట్ కాబట్టి ఇది లోపలనే ఉంటుంది. అయితే మనకి ఏంటంటే ఇది ఫైవ్ లేయర్స్తోన మనకి ప్రిపేర్ అయి ఉంటుంది. ఇది క్లాత్ మనకి హోల్డ్ చేస్తుంది, టాయిలెట్ పోయినప్పుడు కానీ ఏం పోయినప్పుడు, టాయిలెట్ ఒక ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ పోయినా కూడా దీన్ని హోల్డ్ చేసినప్పుడు కూడా హోల్డ్ చేస్తుంది. ఇది క్లాత్తో చేసి ఉన్నారు కాబట్టి సాఫ్ట్ మెటీరియల్ కాబట్టి ఇది మన బేబీకి కూడా ఏమి హామ్ ఉండదు. అయితే దీనికి బటన్ కూడా ఇచ్చి ఉన్నారు మనకి. ఈ బటన్స్ ఏంటంటే ఈ ఇన్సర్ట్లో పెట్టి సైడ్కి అటు ఇటు పోకుండా ఈ బటన్ సిస్టమ్ ఇచ్చి ఉన్నారు మనకి. ఇప్పుడు చూస్తున్నారు కదా మనం ఇన్సర్ట్ పెట్టి చూద్దాం దీంట్లో. ఇలా అండి, ఇది పాకెట్, ఇది పాకెట్ కాబట్టి దీని లోపల మనం ఇన్సర్ట్ పెట్టుకోవాలి. ఇన్సర్ట్లో ఇక్కడ బటన్స్ ఇస్తారు, ఇక్కడ చూస్తున్నారు కదా ఇటు సైడ్ బటన్స్ ఉన్నాయి కాబట్టి ఈ బటన్స్ ఇటు సైడే ఉంటాయి. ఇది లోపలికి పెట్టుకోవాలి మనం. ఈ లోపలికి పెట్టేటప్పుడు ఏంటంటే మనము ఉబ్బుగా ఉండేటట్టు చూసుకోవద్దు, ప్లెయిన్గా ఉండాలి. బాగా బాగా ప్లెయిన్గా ఉంటే ఏమవుతుంది అంటే బేబీ కూడా కంఫర్ట్గా ఫీల్ అవుతుంది. బేబీస్ ఎప్పుడైనా కంఫర్ట్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇది మరీ టైట్గా కూడా వేయొద్దు మనం, టైట్గా వేస్తే బేబీస్కి హామ్ అవుతుంది. ఇంకొకటి టెస్ట్ చేసుకోండి, ఒకసారి మీరు బేబీకి పడుతుందా పడట్లేదా ఒకసారి చూసుకోవాలన్నమాట మనం. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇట్లా మంచిగా స్మూత్, ఇట్లా ఏమంటారు బాగా ఇట్లా మెత్తగా ఉంటుంది, బాగా అనిపిస్తుందండి చేయబెట్టి చూస్తుంటే. నాకే బాగుంటుంది బేబీస్కి అయితే. మన టవల్స్ ఉంటాయి కదా అదే సేమ్ మంచి స్మూత్ క్లాత్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా బటన్స్, ఈ బటన్ ఇట్లా క్లోజ్ చేసేయాలి. అంటే బేబీ అటు ఇటు కదలదన్నమాట. ఇప్పుడు ఇది కదలకపోతే ఏమవుతుంది, లోపల పెట్టినప్పుడు అది కదలకుండా ఉంటుంది కాబట్టి టాయిలెట్ పోసినప్పుడు ఇక్కడనే ఉంటుంది. అట్లాంటప్పుడు మనకి టాయిలెట్ బయటికి వచ్చే ఛాన్స్ ఉండదు. చూస్తున్నారు కదా ఇప్పుడు ఇది రెడీ టు వేర్ అన్నమాట బేబీకి. ఇలా ఉండి ఇలా ఇలా పెట్టి ఇలా మన నడుము సైజ్ని బట్టి మనం ఇలా వేర్ చేయాలి. బేబీకి వేసుకొని చూడాలి ఇలా. చూస్తున్నారు కదా క్యూట్గా ఉందండి చాలా. కలర్స్ ఇవి కూడా చూపిస్తాను మీకు కలర్స్.
కలర్స్ కూడా మనం చాయిస్ ఉందండి, చూస్తున్నారు కదండి. ఇప్పుడు మనం దీని లోపల ఓపెన్ చేసుకుంటే ఈ క్లాత్ ఉంది కదా, ఫైన్ లేయర్ వచ్చేసి. ఇప్పుడు మనం టాయిలెట్ పోసినప్పుడు అయితే రెండు తడుస్తాయి, కాకపోతే మోషన్ పోసినప్పుడు మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ పైది ఒక్కటే తడుస్తుంది. పైది తడవడం వల్ల లోపల ఇన్సర్ట్కి కొంచెం, అంటే మామూలుగా లిక్విడ్ ఒక్కటే పోతుంది కానీ సాలిడ్ అయితే పోయే ఛాన్స్ ఉండదు. ఈ లోపల అనేది ఇలా ఉంటుందండి, కాబట్టి మనకు సాలిడ్ పోయే ఛాన్స్ ఉండదు. అయితే మనం ఏం చేసుకోవచ్చు, ఇది పక్కకు తీసేసి ఇది ఒక్కటి వాష్ చేసుకోవచ్చు. ఇది నార్మల్ వాష్ చేసుకున్నా సరిపోతుంది. ఇది నేను కూడా పక్కల మా ఇంటి పక్కలో చిన్న పాప ఉంటుంది, ఆ పాపకు వేసి చూసినప్పుడు చూసినా కాబట్టి నాకు నచ్చింది, సో ఆర్డర్ ఇచ్చిన. మీకు రివ్యూస్ కూడా ఖచ్చితంగా ఇస్తానండి దీని గురించి. ఇంకా ఇది టాయిలెట్ పోసినప్పుడు అయితే మామూలుగా టాయిలెట్ ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ టాయిలెట్ పోసిన ఉంటుందండి, నియర్ టు టూ త్రీ అవర్స్ పెట్టవచ్చు మనము. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇవి ఫ్లిప్కార్ట్, అమెజాన్ అన్నిట్లో దొరుకుతున్నాయి. నాది కొత్త ఛానల్ కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కామెంట్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోస్ కోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ రెగ్యులర్గా రావాలంటే సబ్స్క్రిప్షన్ కంపల్సరీ అండి, చేసుకోండి. ఇంకా మా బాబు వీడియోస్ కూడా ఉన్నాయి, నేను ఆ లింక్స్ కూడా ఇస్తాను, అవి కూడా చూడండి. చూస్తున్నారు కదా మా బాబు ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు, పట్టుకొని చూస్తున్నాడు ఏ కొత్త ఏంటా అని. ఇవైతే నేను వేసి చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోస్లలో, దీని రివ్యూస్ కూడా ఇస్తాను. చాలా హ్యాపీగా ఉన్నాడు బాబు, చూస్తున్నారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.